హాయ్ సిద్దిపేట్, చాలా 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 ఆనందంగా ఉంది. ఇవాళ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడ, ఈ గ్రౌండ్ మీద క్రికెట్ ఆడాను. తిరిగి ఇలా ఒక గెస్ట్గా వస్తాను అనుకోలేదు. ముందుగా సీఎం గారి, కేసీఆర్ గారి బర్త్డే రోజు, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఐ విష్ హిమ్ లాట్ మెనీ ఇయర్స్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సెకండ్లీ, ఆనరబుల్ మినిస్టర్ హరీష్ రావు గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇక్కడ సిద్దిపేటలో డెవలప్మెంటు, మన ఎడ్యుకేషన్ కానీ, క్రికెట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇదొక ఎడ్యుకేషన్ హబ్ అవ్వాలి, అయ్యింది. ఇదొక స్పోర్ట్స్ హబ్ అవ్వాలి, అండ్ ఆఫ్ కోర్స్ వాటర్ హబ్ అని విన్నాను. సో ఇక్కడ చూస్తున్న డెవలప్మెంట్ కానీ, జరగబోయే డెవలప్మెంట్ వింటుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీ అన్న, మీ హీరో, మీ దేవుడు హరీష్ రావు గారు, ఇది ఆయన వల్లే అవుతుంది కాబట్టి. సిద్దిపేట ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇంకా డెవలప్ అవ్వాలని చాముండి గారు అన్నట్టు, ఆ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఇక్కడే జరగాలి, ఇక్కడి నుంచి ఎంతోమంది క్రికెట్లు వెళ్ళాలి, ఐపీఎల్లో ఆడాలి, బాగుండాలి అందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చాలా చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ వస్తాను, క్రికెట్ ఆడతానేమో మీ అందరి ముందు. హలో, సిద్దిపేటకే ఆడతాను ఆ లీగ్లో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్. అండ్ వన్స్ అగైన్ కేసీఆర్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగా ఈసారి కూడా ఈ క్రికెట్ మ్యాచ్ను ఇంత అద్భుతంగా విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి క్రీడాకారులకు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మనం పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ సినీ యాక్టర్ అనే నాకు నిన్నటిదాకా తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈజ్ ద బెస్ట్ క్రికెటర్ అని కూడా, ఈజ్ మిస్టర్ అఖిల్, అఖిల్ గారు. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా క్రికెట్ క్రీడాకారులను, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను బాగా ఎంకరేజ్ చేసేటువంటి మిత్రులు చాముండి గారు, ఫయాజ్ గారు, వంకా ప్రతాప్ గారు, మా జెడ్పీ చైర్మన్ గారు రోజా రాధాకృష్ణ శర్మ గారు, రాజ్ నర్స్ గారు, సాయిరామ్ గారు, రవీందర్ రెడ్డి గారు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు, మల్లికార్జున్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మా యువ క్రీడాకారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా మనందరి పక్షాన, యావత్ సిద్దిపేట ప్రజల పక్షాన, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రికెట్ స్టేడియం నుంచి ఏదైతే నేను ఆశించానో అది నిజమవుతూ వచ్చింది. మరి పోయినసారి ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ పోయినసారి ఆడినటువంటి ఆఫ్రిది, అబ్రార్ ఇద్దరు కూడా రంజీకి సెలెక్ట్ అయినారంటే నిజంగా ఆ కళ ఫలిస్తూ ఉంది. ఆ ఇద్దరు ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి పోయినసారి విన్నర్స్గా నిలిచి ఆ ఇద్దరు ఇక్కడ నుంచే రంజీలో సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఈరోజు మన క్రీడాకారులు 250కి పైగా టీమ్స్ వచ్చినాయి. అసలు ఇన్ని టీమ్స్ వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మధ్య నేను నంగునూరులో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటే ముండ్రాయి గ్రామం మీదకి వెళ్ళి వెళ్ళాను. అక్కడ పాపం నెట్లో పెట్టి క్రీడాకారులు చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ముండ్రాయిలో. అంటే ఎంత సీరియస్నెస్ పెరిగింది అనేది, ఎంత సీరియస్గా పిల్లలు మరి ప్రాక్టీస్ చేస్తున్నారనేటువంటిది నాకు అర్థమవుతా ఉండే. చాముండి గారు ఇప్పుడే మనకి ఇంకో గుడ్ న్యూస్ చెప్పినారు, మరి 20 T20 జూనియర్స్ను హైదరాబాద్లో కాదు, సిద్దిపేటలోనే ఈ సంవత్సరం ముందు నిర్వహించండి అని జగన్మోహన్కు చెప్పినారు. సో అందరి ఇంకా క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది, ఇంకా మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆత్మవిశ్వాసానికి ఆయన ప్రతీక. ప్రతి క్రీడాకారుడు కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ప్రతి క్రీడాకారుడు కూడా నేను రంజీలో ఆడాలి, నేను ఇండియాకి ఆడాలి,
నేను వన్డేలో ఆడాలి అని చెప్పి క్రీడాకారుడు కలలు కంటేనే లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనుకున్నప్పుడు ఒక్కడే బయలుదేరిండు, కల కన్నడు, ఆ కల కోసం కృషి చేసిండు, పోరాడిండు, తెలంగాణ సాధించిండు. అదే స్ఫూర్తితో ఈ తెలంగాణను ఆదర్శంగా నిలిపిండ్రు. ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు, వచ్చే 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి తండాకు నేను శుద్ధి చేసిన త్రాగునీరు సరఫరా చేస్తాను, ఒకవేళ మంచినీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లే అడగను అని చెప్పి శపథం పోనిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాకు భయం అనిపించింది. ఆ అసెంబ్లీలో కూర్చున్న మేము భయపడ్డాం. నిజంగా 2 ఏళ్లలో 70 ఏళ్ళలో కాలేదు కదా, 70 ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు చెయ్యని పనిని ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కూడా అసెంబ్లీలోనే నేను 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తాను, లేదంటే ఓట్లే అడగను అని శపథం చేసిన ఒక దమ్మున్న, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే అది కూడా గట్స్ కావాలి, ఆ కాన్ఫిడెన్స్ కావాలి లీడర్కు. ఆ కాన్ఫిడెన్స్తోనే తెలంగాణ సాధించిండ్రు. ఆ కాన్ఫిడెన్స్తోనే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్స్ ఎ మెగా ప్రాజెక్ట్, మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంత పెద్ద ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి దేశానికే ప్రపంచానికే ఆదర్శంగా నిలిపిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో క్రీడాకారులు కూడా, మీరు కూడా అట్లే ఉండాలి. ఉద్యమంలో కేసీఆర్ గారు ముందే ఉన్నారు, అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఒక రోల్ మోడల్ మన స్టేట్, ఒక రోల్ మోడల్ లీడర్ మన కేసీఆర్. మరి క్రీడాకారులు కూడా ఆల్రౌండర్ కావాలి నాకు. మీరు మంచి బ్యాట్స్మెన్గా, మంచి బౌలర్గా, మంచి కీపర్గా అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శిస్తూ జీవితంలో స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ను బాగా పెంచుతుంది, కాంపిటీటివ్ స్పిరిట్ను బాగా పెంచుతుంది. ఎన్ని ఒడిదొడుకులైనా ఒక క్రీడాకారుడు జీవితంలో గట్టిగా తట్టుకొని నిలబడగలుగుతాడు. సో అలాంటి ఒక మంచి క్రీడాకారులను అందించాలన్నదే ముఖ్యం. సిద్దిపేట్, ఇప్పుడే అఖిల్ అన్నాడు, ఇట్స్ ఎ ఎడ్యుకేషన్ హబ్. సిద్దిపేట్ ఇస్ ఎ స్పోర్ట్స్ హబ్, సిద్దిపేట్ ఇస్ ఎ వాటర్ హబ్. ఓవరాల్గా సిద్దిపేట ఆల్రౌండర్ లాగా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ హబ్ మన సిద్దిపేట. సో అట్లా మన సిద్దిపేటను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుందాం, ఇంకా ముందుకు పోదాం. సో ఈరోజు మన కరోనా ఉండడం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా ఇవాళటి వరకు గేమ్స్ పూర్తి చేసి మీకు అవార్డు ఇవ్వాలి, కానీ కరోనా ఉండడం వల్ల మనం మ్యాచెస్ పెట్టలేదు. ఈరోజు జన్మదినం రోజు మనం ఈ కాంపిటీషన్ను స్టార్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఘనంగా మనం అవార్డ్స్ అన్నీ ఇచ్చేటువంటి ఫంక్షన్ కూడా చేసుకుందాం. సో ఐ థ్యాంక్ అఖిల్. అఖిల్ గారు కూడా మరి T20 జూనియర్స్లో సిద్దిపేట్ తరఫున తను ఆడతా అని చెప్పి అన్నందుకు వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అండ్ ఆల్ ద వే పిలవగానే మా చాముండి గారు, అఖిల్ గారు, ఫయాజ్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి మా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినందుకు, మా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపినందుకు మీ అందరికీ నేను పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మా క్రీడాకారులందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్ జెండాని ఆవిష్కరించవలసిందిగా అఖిల్ గారిని అండ్ అదేవిధంగా హరీష్ అన్న గారిని అండ్ చాముండేశ్వర్ గారిని కోరుకుంటా ఉన్నాం సార్. సీఎం కేసీఆర్ ట్రోఫీ సీజన్ 2 స్టార్ట్స్ ఆన్ February 17. సార్ ఫైవ్ సార్ ప్లీజ్. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ కేక్ కట్ చేసి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.